sensitivity with all the animals. Go at once and inform to all the animals in the jungle. Okay, my lord. ప్రవేశించారు వాళ్ళ మాటలు మీలో ఎవరైనా విన్నారా Yes, my lord. I heard it. Those selfish hunters want to kill us. నేను విన్నాను ప్రభు మనలందరినీ చంపేసి తద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు వాళ్ళలా చేస్తే మనమంతా చనిపోతాం అడవి నాశనం అయిపోతుంది Yes, my highness. When they are talking like that, my legs are shivered. Even I couldn't swallow the nectar, my king. Naapudu bhayamto na puriloni andamaina ikalu raalipothunnayi raja. Aa durmarugulu emaina chesaru నాకు కూడా భయంగా ఉంది తమరే ఏదైనా ఉపాయం చెప్పండి నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది మనమందరం మన రహస్య స్థావరాల్లో కొన్ని రోజుల పాటు దాక్కున్నాం అప్పుడు ఆ దుర్మార్గులు అటువంతా తిరిగి తిరిగి వెళ్ళిపోతారు అప్పుడు అప్పుడు మనం బయటకు వచ్చి సంతోషంగా జీవించవచ్చు Yes, yes, it is wonderful idea. Let us follow these. Yes, yes, we will follow these. Thank you.
భయంతో ప్రకృతిని నాశనం చేసిన మానవులు ఎంత ఆనందంగా ఉండారో తెలుసా? ఒక్కసారి చూడండి. ఇదిగో రా హిందువులు చంపేదారండి. నాశనం చేయడమే కాకుండా తమను తాము నాశనం చేసుకుంటున్న ఈ మానవులను చూసి అనుభవమే ఆలోచనగా కలిగిన ఓ పెద్దావిడ చలించిపోయింది. అయ్యో ఎంత ఘోరం! ఎక్కడైతే మూగ జీవాలు ప్రేమించబడతాయో అక్కడే ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందంటారే, మరి ఇంత దారుణం చేసింది ఎవరు? మతాలకు అతీతంగా జీవించడమే మానవ పరమార్థమే, మరి వీళ్ళెందుకు ఇలా గొడవలు పడుతున్నారు? ఏమైంది ఈ సృష్టికి? ఈ సృష్టిని కాపాడే నాథుడు ఈ భూమి మీద ఒక్కడైనా లేడా? అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. స్వామి చూసారా ఎంత దారుణం జరిగిపోయిందో? I know everything, my child. You don't worry. My dear children of beautiful Mother Earth, stop. We need to contemplate such inhuman deeds of destruction. And we use rather than abuse. Nature is God's great innovation. All we need, a little effort, a little insight, coupled with thoughts and selfless attitude. We are still humans. God's creation, His loving race. We cannot just let him down. We will make ourselves worthy of his grace. Come, let's pray. Alas, we ignorant beings little understand the importance of having nature in our possession to be preserved and never forsaken.
ప్రేమతో వీరు చేసిన ప్రార్థన ఆ పరమశివుణ్ణి చేరింది. ధర్మ సంస్థాపనార్థం వస్తున్న ఆ పరమేశ్వర is left of nature before it is too late and all the worthy nature is ruined so that generation next might be unhappy. అగ్నిమంగళం వాయుమంగళం గగనమంగళం
మంగళం, సూర్య మంగళం, చంద్ర మంగళం, జగత్ మంగళం, జీవ మంగళం, దేహ మంగళం.